భక్తి మందారం యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మూత్రము బొట్లు బొట్లు కింద వెళ్ళడము, మంటగా ఉండటము చాలామంది స్త్రీ పురుషులలోనూ చిన్నపిల్లల్లోనూ మనకి ఈ ఇబ్బంది ఉంటుంది. ఇది రావటానికి కారణం ఏమిటి అంటే ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. అంతేకాకుండా వేడి చేసేటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల, మసాలాలు తీసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని మన ఆయుర్వేదిక శాస్త్రం చెబుతుంది. మరి ఇంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్టోన్ పడిన తర్వాత కూడా మనకి మంట రావడం జరుగుతుంది. అలాగే విజైన ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి స్త్రీలలో కూడా మనకి బొట్లు బొట్లుగా యూరిన్ అవ్వడము, సరిగ్గా యూరిన్ కాకపోవడం జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో అయినా సరే కనుక యూరిన్ అనేటువంటిది బొట్లు బొట్లుగా పడుతుంది అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయేమో అని ఆలోచించాలి. మరి ఇలాగున్నప్పుడు మన ఆయుర్వేదిక్ చెప్పినటువంటి ఒక చిన్న చిట్కాని కనుక మనం పాటించినట్లయితే ఈ ఇబ్బంది నుంచి మనం ముందుకు వెళ్ళొచ్చు. మీకు కావలసినటువంటిది మన ఆంధ్రుల యొక్క మంచి గొప్పదైనటువంటి చారు, ఉలవచారు. ఏ వ్యక్తి అయితే ఉలవచారుని వారంలో ఒక్కసారైనా తీసుకుంటాడో వాడికి కిడ్నీలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాళ్ళు అనేటువంటివి రావు. మరి ఇటువంటి ఉలవచారుతో పాటుగా మరి ముల్లంగి అనేటువంటి కాయగూర ఒకటి ఉంది. ఈ ముల్లంగిని గనక వారంలో 2 సార్లు గనక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా కిడ్నీకి సంబంధించినటువంటి రాళ్ళు అనేటువంటివి ఏర్పడవని మన యొక్క ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మరి కూరగాయలలో ఉండేటువంటి వాటిల్లో చెప్పాము, మరి ఆకుకూరల్లో ఏ కూర తినాలి అంటే మీ అందరికీ తెలుసు కొండపిండి, దీన్నే పాషాణ భేది, తెలగ పిండి ఆకు అని పిలుస్తాము. మరి కొండలను కూడా పిండి చేసేటువంటి ఈ పాషాణ భేది యొక్క మొక్క ఆకులను తీసుకుని పెసరపప్పులో కలిపి వండుకుని గనక పప్పు తెలగ పిండి కూర కలిపి తింటే గనక ఎటువంటి రాళ్ళైనా సరే బదిలేసిపోయి మూత్రం ద్వారా బయటికి వస్తాయి. మరి రాళ్ళను తొలగించేటువంటి 3 చిట్కాలు చెప్పుకున్నాం కదా. మరి తెలగ పిండిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్గా తీసుకోకూడదు. సింగిల్గా తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎముకలు గుల్లబారిపోతాయి, ఎముకలు త్వరగా విరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్త తీసుకున్నట్లయితే మూత్రంలో ఉన్నటువంటి రాళ్ళు బయటికి రావడమే పాటుగా మనకి మూత్రం మంట కూడా తగ్గుతుంది, బొట్లు బొట్లుగా పడేటువంటి యూరిన్ కూడా ఆ సమస్య కూడా తగ్గుతుంది. మరి ఇటువంటివి చేయలేని వాళ్ళు ఒక చిట్కా కూడా చేయొచ్చు. ఆ చిట్కా ఏమిటో తెలుసా, మీ అందరికీ తెలుసు మన పెరట్లో ఉండేటువంటి అరటి చెట్టు యొక్క దోట అంటే మధ్య భాగమును శుభ్రంగా దంచి రసం తీసుకుని ఒక 50 ml దాన్ని తీసుకుని కొద్దిగా చక్కెర కలిపి మనము పొద్దున్నే కనుక తాగినట్లయితే ఎటువంటి మూత్ర రోగమైనా సరే తగ్గుతుందని మన శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా చలవ చేస్తుంది, తెల్లబట్ట కూడా తగ్గుతుంది. ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక వాటితో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన ఛానల్ భక్తి మందారం యూట్యూబ్ ఛానల్.